ఇక తమ సమస్యల పరిష్కారం కోసం విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలంటూ ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా రెగ్యులైజేషన్ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్ల డిమాండ్ను పరిగణలోకి తీసుకోకుండా తమను రెగ్యులైజేషన్ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేయడంపై కార్మికుల సంఘం నేతలు మండిపడుతున్నారు. విద్యుత్ కార్మికుల సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం ఇప్పుడు రెగ్యులైజేషన్ విషయంలో తమకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రెగ్యులైజేషన్ కు అడ్డంగా ఉందని సాకులు చెబుతున్న ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు జారీ చేసిన సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయకుండా కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందని అన్నారు. అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి, మరి అవార్డులు రివార్డులు వచ్చాయంటే అలాగే పీస్ రేట్ పనిచేసే మీటర్ రీడర్లు మొన్న 21వ తారీఖున మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. 5 రూపాయలు 10 పైసలు పీస్ రేట్ చొప్పున ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది మనకు తెలిసింది. ఏంటంటే టెండర్ లో మేము అదే 2 రూపాయలు 72 పైసలు మీటర్ రీడర్కి ఇవ్వచ్చని చెప్పి రాసినట్టు తెలిసింది. ఇప్పటికే మనకి 2 రూపాయలు 49 పైసలు వస్తుంది, అంటే 23 పైసలు మాత్రమే, అంటే 9% మాత్రమే పెరుగుతోంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఒక పక్కేమో ఈ 2 ఏళ్లలోనే 432 పాయింట్లు వినిమయ ధరలు సృష్టి పెరిగింది, ఆ మేరే ధరలు పెరిగాయి. పీస్ రేట్ మాత్రం ఆ మేరే పెరగలేదు. కాబట్టి మొన్ననే లెటర్ ఇచ్చాము సీఎం దిగసలు పరిష్కారం కానట్లయితే తర్వాత కాలంలో నిరవధిక సమ్మెలోకి అన్ని రకాల పోరాటాల్లోకి వెళ్తామని చెప్పేసి 10 లక్షల కిలో